అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది దీని వెనుక ముఖ్య ఉద్దేశం కాపు సంక్షేమ సేన గౌరవాధ్యక్షులు ఉమ్మడి రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన శ్రీ చేగొండి హరిరామజోగి గారు అధ్యక్షతన ఈ కాపు సంక్షేమ సేన మీటింగ్ జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి వారి డిమాండ్స్ కానీ వారి సమస్యల్ని కానీ ఇవన్నీ మాకు వివరించడం జరిగింది జోగి గారు మాకు ఒక విశిష్ట పార్లమెంటేరియన్గా రాజకీయాల్లో అపారమైన అనుభవం రాజకీయ పరిణితి శైలి ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చింత మేలు చేసే ఆలోచన విధానం ఇవన్నీ మమ్మల్ని ఆకట్టుకునేవి ఇవన్నీ ముఖ్యంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భావానికి ముఖ్య కారణం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి కులాల వారిగా జనాభాని లెక్కించి లెక్కలు ప్రారంభించినప్పుడు కాపులు వెనుకబడ్డ కులాలుగా అప్పుడు గుర్తించడం జరిగింది ఆ తర్వాత పదిహేను సంవత్సరాలకి వారిని బీసీలుగా గుర్తి దాన్ని గురు గుర్తించి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వారిని బీసీలుగా ప్రకటించడం జరిగింది అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు రిజర్వేషన్ అప్పుడు అప్పుడు స్వాతంత్రం వచ్చే వరకు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినా కూడా కాపులకి వెనుకబడిన వర్గాలు గారుగానే గుర్తించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది నన్ను ఎందుకు మాట్లాడుతున్నా ఈ నేపథ్యం మాట్లాడుకుంటే ఈ రోజున హరిరామయజోగ గారు ఈ కాపు సంక్షేమ సేన గురించి ఎందుకు ఆ నేపథ్యం మాట్లాడుకుని ఇది అర్థమవుతుందని కాపులు జనాభా అత్యధికంగా ఉన్న జనాభా రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత చరిత్ర తీసుకుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు వారు మాకు తెలియజేసింది కాపుల్ని ఎప్పుడూ విభజించి పాలించి ఎంతసేపు వారిని దేహి అనుకునే పరిస్థితి తప్ప వారి సంఖ్యా బలాన్ని అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు యాచించే స్థాయిలో పరిస్థితుల్లో పెట్టేశారు రాజ్యాన్ని శాసించే శక్తులు కావచ్చు చట్టాలని చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు కావచ్చు పేర్లు ఏదైతేనే అన్యాయం నిరంతరంగా సాగుతూనే ఉంది ఇది ఒక్క కాపు కులాలకేనే కాదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నా గుర్తుండి రాసిన పుస్తకం సోషలిస్ట్ నాయకులు నాకు ఎంతో ఇష్టమైన శ్రీ రామ్ మనోహర్ లోహియాగా రాసిన పుస్తకం కాస్ ఇన్ ఇండియా భారతదేశంలోని కులాలు అన్న దాంట్లో పుస్తకంలో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఆయన రాసిన పుస్తకం రెండు మూడు పేజీల్లో కాపులు మిగతా వెనకబడ్డ కులాల గురించి ప్రస్తావన ఉంటుంది ఆ ప్రస్తావనలో ముఖ్యంగా ఆయన లేవనెత్తింది కేవలం అధికారం కొంతమంది చేతుల్లోకి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుంది అత్యధిక సంఖ్యా బలం ఉన్న కులాల్లో కులాలైన కాపులు కానీ యాదవు కానీ యాదవులు కానీ గౌడలు కానీ దళితులు కానీ మిగతా వెనుకబడ్డ బీసీ కులాలన్నీ కానీ కలిపి ఇవి అధికారానికి దూరంగా ఉన్నాయి వీటిని విముక్తపరచగలిగేది ముందుగా కాపులు కానీ ఎంపవర్ సా పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధించగలిగితే మిగతా కులాలని అన్నింటినీ ఈ రాజకీయంగా ఈ వ్యక్తుల్ని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తారనేది ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రామ్ మనోహర్ లోహియా గారు ఉద్ఘాటించింది ఈరోజుకి పరిస్థితి చూస్తే ఇంత సంఖ్యా బలం ఉండి కాపు కులాలు ముఖ్యంగా బ్రిటిష్ టైంలో కానీ తర్వాత వరుసలో వరుస క్రమంలో అరవై ఐదు వరకు తూర్పు కాపులు కానీ విడగొట్టేశారు మున్నూరు కాపులుగా విడగొట్టేశారు అంటే కొంతమందికి బీసీ స్టేటస్లు ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవటం అంటే ఈ రోజున రిజర్వేషన్ అనేది ఎందుకు నడుస్తుంది అని అంటే మన భారతదేశంలో రిజర్వేషన్ అనేది అర్థం చేసుకోవాలంటే కుల వ్యవస్థ మన దేశంలోనే ఉంది ఇంకెక్కడ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అత్యంత వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం ఆర్థిక వెనకబాటుతనం రాజకీయంగా స్థానం లేకపోవటం అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్ కావాలో రాజకీయాల స్థానం లేనప్పుడు చెప్పుకోలేని పరిస్థితి ఎంతసేపు యాచించే పరిస్థితి సో రకరకాలుగా బ్రిటిష్ వారి నుంచి ప్రారంభమైంది ఈరోజు దాకా అందరినీ వీరిని ముఖ్యంగా ఈ కాపు సమూహాలని కాపు బలిజ తెలగ వంటల సమూహాలని ఎంతసేపు యాచించే స్థాయిలో పెట్టేశారు ఇది ఎక్కడో ఈ పరిస్థితి మారాలి ఇంకా సంక్షేమం కోసం కొట్టుకోవడం ఇంకా సంక్షేమం కోసం అడగటం ఇందాక వరుసగా హరిరామజౌగి గారు మాకు ఇచ్చిన ఈ మెమరాండంలో చూస్తూ ఉంటే కాపు నేస్తం కాపు మహిళా నేస్తం అని చెప్పి జగన్ రెడ్డి గారు ఇచ్చింది చూస్తే దాదాపు నలభై లక్షల మంది కాపు మహిళకి వెళ్ళే మహిళలకు వెళ్ళాల్సిన బెనిఫిట్ కేవలం టూ పాయింట్ ఫైవ్ రెండు రెండున్నర లక్షలకే వెళ్ళింది అనేది అర్థమైంది అలాగే తుని సంఘటనలో తుని దుర్ఘటనలో ఆ రోజున సమాంతరంగా మిగతా జిల్లాల్లో కూడా వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం ఆ పోరాటానికి మిగతా జిల్లాలో కూడా పోరాటం చేస్తే వారి మీద కూడా కేసులు పెట్టారు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం తుని దుర్ఘటనలో కేసులు పెట్టిన వాళ్ళని బయటికి తీసుకొచ్చారు కానీ వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం మిగతా జిల్లాలో వాళ్ళ మీద పెట్టిన కేసులు యథాతథంగానే ఉన్నాయి అవి కూడా తీసేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ అలాగే కాపు విద్యార్థులకి కొంత స్కాలర్షిప్స్ ఇచ్చే పరిస్థితిలో కూడా ఉదాహరణ విదేశాలలో విద్యార్థులకి స్కాలర్షిప్లు పది లక్షలు ఇవ్వాల్సింది ఉంటే కేవలం అది ఐదు లక్షలకి పరిమితం చేసి అది కూడా అస్తవ్యస్తంగా ఉన్నదనేది మాకు దృష్టిలో చూపి ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన మెమరాండంలో కూడా ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక నిరంతరంగా చాలా వరుస పరిస్థితి చూస్తూ ఉంటే అందరూ మాట్లాడుతుంది వీట నేను వారికి ఒకటే తెలియజేశాను నేను ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం అయ్యే వ్యక్తిని కాదు అది సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు ఇంతకుముందు ముందు గారు మాట్లాడినప్పుడు ఎందుకు మేము ఈ సంస్థ పెట్టగానే మీ దగ్గరికి ఎందుకు రాలేదని మీకు మా కా మీ మిమ్మల్ని ఒక కులానికి అంటగట్టడం ఇష్టం లేదండి మనస్ఫూర్తిగా నేను దానికి వారి వారి వారు నన్ను అర్థం చేసుకున్న మనస్ఫూర్తిగా వారికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తల్లి బలిజి కులాన్ని వెనకబడి బలిజి కులానికి చెందిన వ్యక్తి అయినా కాపు కులానికి చెందిన వ్యక్తి అయినా మా నాన్నగారు నేను ఏ రోజు కులాన్ని దాటే చూశాను ప్రపంచాన్ని మానవత్వాన్ని చూశాను తప్ప కులంగా చూడ కానీ భారతదేశంలో పుట్టి సమాజాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా కులాల్లోని అసమానతల్ని అలాగే నేను వచ్చిన ఈ కులాల్లో ఉండే వెనకబాటుతనాన్ని ఈ పేదరికాన్ని ఈ సామాజిక వెనుకబాటుతనాన్ని వీటిని నుండి నేను సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తిని సహజంగా ఇలా మాట్లాడడానికి చాలా మంది భయపడతారు ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కులానికి అంటగట్టేస్తారు నాకు ఆ భయం లేదు నాకు నా మనసులో మానవత్వం ఉంది కానీ కులం అనేది నా ఒక్క కులానికి నేను చేసుకోవాలి అన్న ఆలోచన లేనివాడిని అందరూ బాగుండాలని కోరుకునేవాడిని దాంట్లో భాగంగానే కాపుల గురించి మాట్లాడినప్పుడు నా కులానికి అంటగట్టేస్తారో తప్పవద్దు అని చెప్పి అలా వెనక్కి పరిగెట్టే వ్యక్తిని కూడా కాదు ఖచ్చితంగా ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ వెనకబాటుతనం ఉంది రాజకీయంగా సామాజికంగా చాలా వివక్ష ఉంది దీన్ని ఖచ్చితంగా సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా మేము జనసేన పార్టీ తరఫున ఏం చేయగలం మీరు అని చెప్తే మొత్తం డిమాండ్స్ అని ఇచ్చారు కాపు సంక్షేమం గురించి మీరు ఈ అంశాలు మీరు కొంచెం చూసి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వాన్ని తెలియజేయండి అంటే ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను తెలియజేస్తాను ప్రభుత్వానికి అని చెప్పాను అలాగే జనసేన పార్టీ తరపు నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు మీ సమస్యలకి కాపు తెగలు కాపు కులాల్లో ఉన్న సమస్యలకి అసమానతలకి పేదరికానికి వెనుకబాటుతనానికి ఖచ్చితంగా దీన్ని మేము జనసేన పార్టీ తరపు నుంచి ముందుకు తీసుకెళ్తాం ఇంకొకటి చాలా బలంగా తెలియజేసుకుంది కూడా కాపులు బలోపేతం అవ్వడం అంటే బీసీలని బలహీనం చేయడం కాదనేది ప్రత్యేకించి వాళ్ళు ఉద్ఘాటించారు దాన్ని జనసేన కూడా సంపూర్ణంగా నమ్ముతుంది ఒకరు బలపడటం అంటే ఇంకొకరు బలహీనం అవటం అని కాదు వారికి రావాల్సిన హక్కుల్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోవటం అనేది ఇన్ని ఏడు దశాబ్దాలుగా ఇంతమంది నాయకులు ఉండి కూడా ఇంకా యాచించే స్థాయిలో ఉండటం నిజంగా చాలా బాధాకరం ఒక ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు చాలా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక సమూహం బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద సమూహం బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఆక్రోశం ఉంటుంది ఆవేదన ఉంటుంది అవి ఒకసారి ఆవేశం కింద మారిపోయి తుని లాంటి దుర్ఘటన జరిగే పరిస్థితులు ఉంటాయి ఒక న్యాయంగా జ ఒక న్యాయంగా పో ఒక న్యాయ పోరాటం ప్రారంభించినప్పుడు ఆ రోజున ఆ దుర్ఘటన వల్ల తిరిగి ముందుకు తీసుకురాలేని పరిస్థితుల్లో అటు ఇటు కాకుండా పరిస్థితుల్లో కాపు నాయకులుగా చాలా కాలం కాపు రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు కూడా నేను ఈ ఈ బరువుని ఈ బాధ్యతను తప్పుకున్నానని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ రోజున సీనియర్ పార్లమెంటేరియన్గా ఉండి ఒకప్పుడు ఎనభై నాలుగేళ్ళ వయసులో ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పి లోపల కూర్చోవచ్చు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయనకున్న అపారమైన రాజకీయ పరిజ్ఞానాన్ని అనుభవాన్ని సమాజానికి కాపు కులానికి అండగా నిలబడినందుకు హరిరాజు గారు వచ్చినందుకు ఈ సంక్షేమాన్ని కాపుల్లో ఉన్న అన్ని పేదలందరికీ ఇది ముందు ముందుకు వెళ్ళాలి అనేది మనస్ఫూర్తిగా వారి అనుభవాన్ని అనుభవంతో దీన్ని తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కాపు సంక్షేమ సేనకి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ ఎలాంటి పరిస్థితి డిమాండ్స్ న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నా ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అలాగే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను రామ మనోహర్ లోహియా గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అంటే మేము మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకించి ఈ సోషల్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి దామాషా పద్ధతులని మాట్లాడదు ఎంతవరకు జరుగుద్దు ఒకసారి రా పొలిటికల్ మార్పులు రావు కానీ రాజకీయ మార్పులు ఒక్కసారిగా చేరు చే జరగవు కానీ అంచెలంచెలు కానీ దాంట్లో భాగంగానే వారికి నేను తెలియజేసింది కూడా విపరీతమైన అలజడులకు లోనవ్వకుండా ఒక స్థిరంగా ఒక క్రమ పద్ధతిలో కాపులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే వీరు కనుక ఎంపవర్మెంట్ సాధించగలిగితే పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధించగలిగితే మిమ్మల్ని చూసి వెనకబడిన యాదవ కులాలు కానీ గౌడ కులాలు కానీ మిగతా అనేక వెనకబడ్డ అన్ని కులాలు కూడా మీరు దారి వేసిన వాళ్ళు అవుతారు ఏదైతే సామాజిక న్యాయం కోరుకుంటున్నారో అది ఈరోజున మీరు బలమైన దారి వేసుకెళ్తే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా అవిముక్తి చేసిన వాళ్ళు అవుతారు చిరకాలంగా పూలే నారాయణ గురు సాహు మహారాజ్ అంబేద్కర్ గారు కళలు మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు ఈ రోజున మీరు చేస్తున్నది కాపు సంక్షేమం అనేది నేను మనస్ఫూర్తి కేవలం కాపుల కోసం మీరు చేస్తున్నారు అనుకోవట్లేదు అన్ని అణగారిన వర్గాల కోసం మీరు ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను దాన్ని దాంట్లో భాగంగా మా సైడ్ని మా నా తరపు నుంచి జనసేన తరపు నుంచి మీకు ఎప్పుడు అండగా ఉంటానో తెలియజేసుకున్నాం అంటే నేను అంటే మీ మీ దృష్టికి నేను కేవలం హరిరామజు గారు చెప్పినట్టుగా నేను ఒక కులానికి నేను ప్రతినిధిని కాదు మీరు అర్థం చేసుకోవాలి అన్ని నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు నాకు సమానం ఇది నేను పదే పదే చెప్తా ఉంటాను నేను ఈ రోజుకి ఎవరు నన్ను ఒక కులాన్ని కట్టేయాలనుకున్నా నేను అందరి మనిషిని నేను అందరికీ సమాన న్యాయానికి పోరాటం చేయగలిగే వ్యక్తిని అది ఉద్దానంలో ఒక కిడ్నీ సమస్య కానివ్వండి లేదంటే అమరావతిలో రైతుల కోసం ఉండే ఒక దళిత రైతుల కోసం చేసే వ్యక్తిని ఆ వ్యక్తిని ఈ వ్యక్తి అన్నీ ఒకటే నేను ఎందుకంటే నాకు నా కులం ఒకటి ఎక్కువ కాదు ఇంక మిగతా కులాలు తక్కువ అన్ని కులాలు సమానమే అందుకని ప్రత్యేకించి నా వైపు చూస్తున్నారని నేను అనుకోవటం నన్ను నాలో చూస్తుంది కేవలం నేను ఒక కులం వ్యక్తిగా చూడట్లేదు వారి భావజాలాన్ని వారిలో ఉన్న ఆక్రోశాన్ని ఆవేదనని నేను బలంగా ముందుకు తీసుకెళ్ళను దాంట్లో భాగంగా నేను చూస్తాను తప్ప నేను కేవలం మీరన్న అంశం ఒకటే ఉండదు దాంట్లో అది నా ఉద్దేశం ఇది మనస్ఫూర్తిగా రాష్ట్రం చేయాలనుకుంటే ముందు చేయొచ్చు అంటే ఈ ఒక్కొక్కరు వీకెండ్ చేసుకుంటూ వచ్చారు అది బ్రిటిష్ కాలం నుంచి రెడ్డి గారి కాలం తర్వాత మధ్యలో ఒక వెసులుబాటు జరిగింది నిజంగా కాపులకి మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి దళిత నాయకులు శ్రీ దామోదరం సంజీవయ గారు మనస్ఫూర్తి అంటే ఇది నేను చాలా పర్యాలు ముఖ్యంగా ఇది నాకు దళిత నేతలు వాళ్ళతో వాళ్ళు మేము రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో ఆ ప్రస్థానంలో జరిగిన కార్యక్రమం ఆ ప్రస్థానంలో జరిగిన అంశం ఇది ఈ రిజర్వేషన్ అనేది ఎప్పుడు జరుగుద్ది ఎలా జరుగుద్ది అనే కంటే కూడా అసలు ముందు కాపుల్ని ఎంత దాదాపు ఇరవై ఏడు శాతం ఉన్న కాపుల్ని ఓట్ బ్యాంక్గా చూడటం అనేది ఫస్ట్ ప్రతి రాజకీయ పార్టీ మానేసుకోవాలి అంటే మన ముఖ్యంగా కాపులు ఎట్లా ఆలోచించాలి అనేది మా మాట్లాడుతున్నప్పుడు మీరు ఓట్ బ్యాంక్గా పరిగణించబడే కొద్దీ మీరు ఎప్పుడుసేపు మీకు శాసించే శక్తి ఉండదు అడిగేసేపు మీకు మీ యాచించేసే యాచించే పరిస్థితుల్లోనే ఉంటారు అందుకని వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితిలో మీరు ఉండాలి తప్ప మీరు వాళ్ళకి వెళ్ళి దగ్గరికి పరిస్థితిలో ఉండకూడదు ఈ రోజున కాపు డిమాండ్స్ కాపు నేతల దగ్గరికి రాజకీయ నాయకులు రావాలి తప్ప జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే ఎందుకంటే ఓట్ల వరకు వీళ్ళని ముడిసరుగ్గా వాడుకొని వదిలేసి పొలిటికల్ ఎంపవర్మెంట్కి మటుకు వచ్చేటప్పటికి కనీసం టీటీడీలో కూడా ఈరోజు హరిరాంజే గారు చెప్తున్న ఒక డిమాండ్లో కనీసం ఒక కాపు వ్యక్తి లేడు అనేది చెప్తా ఉన్నారు ఇరవై మంది మె మెంబర్స్గా ఉన్నారు అండ్ ఇలాంటి పొలిటికల్గా అంటే వీళ్ళకి ఏదో ఒక చిన్నపాటికి ఒక కొద్ది మందికి ఇచ్చేస్తే ఐదు మందికి పది మందికి పన్నెండు మందికి ఇచ్చేస్తే మిగతా మొత్తానికి ఇచ్చేసినట్టుగా అనేది ఉంది సో దీంట్లో ఒక్క రిజర్వేషన్ ఒక సమస్య ఒక్కటే కాదు ఇంకెంతసేపు యాచించే స్థాయి నుంచి బయటపడాలన్నది ఒక చాలా లోతైన విశ్లేషణతో కూడింది అంటే కార్పొరేషన్లు అవే సార్ ఒక కాపు కార్పొరేషన్ కదా మనస్ఫూర్తిగా మేము చూస్తుంది కాపు కా కార్పొరేషన్ అనేవి తాయిలాలు సార్ ఇట్ ఈస్ మోర్ ఫర్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ మేము నేను గతంలో కూడా తిరుగుతున్నప్పుడు బీసీ కార్పొరేషన్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు విజయ యువతితో మాట్లాడుతున్నప్పుడు కార్పొరేషన్లు పె పెట్టి వాళ్ళని సముదాయించే పరిస్థితి తప్ప వాళ్ళు ఎంపవర్మెంట్ చేయకూడదు అనే దాంట్లో భాగమే తప్ప కార్పొరేషన్లు పెట్టడం అనేది వాళ్ళు ఎంపవర్మెంట్ చేయకూడదు కార్పొరేషన్సే సరిపోతుంది దాంతో కొట్టుకుంటుంటారు అని చెప్పి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళని రాజకీయ సాధికారత వైపు చూడకుండా చేసే పన్నాగం తప్ప అది వేరే కాదని మేము నమ్ముతాం అంటే మీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పొలిటికల్ జానీ ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది నేను మొదటి స్థాపించిన ఫౌండర్ మెంబర్స్ కూడా నేను ఒకండి చిరంజీవి గారి ఎప్పుడు నా మేలు కోరే వ్యక్తి ఆయన అందులో రెండో మాట లేదు అలాగే ఆయన రాజకీయ అభిప్రాయాలను సంపూర్ణంగా గౌరవిస్తాను మన మనోహర్ గారు చెప్పింది ఆయన సంపూర్ణ నైతిక మధ్య ఒక తమ్ముడిగా ఆయన నేను ఎప్పుడు విజయం సాధించాలని కోరుకుంటారు తప్ప విజయం సాధించాలని కోరుకోరాను దాంట్లో భాగంగా చెప్పింది దాన్ని అలాగే చూడాలి అది ఈ రోజున చెప్పలేదు సార్ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పలేము అది చిరంజీవి గారి అభిప్రాయం నా అభిప్రాయం కాదు నేను చెప్పగలిగేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి నా బాగును ఆకాంక్షించే వ్యక్తి తద్వారా ప్రజలు బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తి తప్ప అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు యాజ్ మనస్ఫూర్తిగా అందరూ బాగుని కోరుకునే వ్యక్తి అది చాలా బాధాకరం అండి అంటే అందులో అన్నీ అంటే నా దృష్టికి చెప్పే నా దృష్టిలో ఉంది అది అందరూ ఉన్న పరిస్థితి కానీ కేవలం అది పొలిటికల్గా రాజకీయంగా కొద్దిమంది మీదే పరిమితం చేయడం కొంచెం బాధాకరమైంది అది కావాలని ఇది నేను చెప్తున్నాను కదా రాజ్యాన్ని చట్టాలని చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు ఆ శక్తులు చేసే కుట్రలో భాగమే అది అట్లాగే చూడాలి అది అంటే ఈ మీట్లో కాకుండా ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుతాం థ్యాంక్ యూ అండ్ హింద్